కానీ ట్రిక్కీ సిచ్యువేషన్ ఏంటంటే, కొంచెం తమాషా పరిస్థితి ఏంటంటే, జన సమ్మర్దం ఎక్కువ ఉన్న కాడికి మంది పోవద్దు. మనల్ని మనం కాపాడుకోవాలంటే జన సమ్మర్దం నుంచి కొంచెం పక్కకు జరిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీనిలో అతి ముఖ్యమైనటువంటి అందుకోసమే ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ స్టెప్స్ కూడా. మన పక్కన ఉండే పొరుగు రాష్ట్రాలు, కర్ణాటక కావచ్చు, అట్లానే మహారాష్ట్ర కావచ్చు, వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. అట్లానే ఇలా ఒరిస్సా రాష్ట్రం వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని దృష్ట్యా మనం కూడా తప్పకుండా ప్రికాషనరీ మెజర్స్ కింద, ముందు జాగ్రత్త చర్యల కింద ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు క్యాబినెట్ ఈ డెసిషన్ తీసుకున్నది. మొట్టమొదటగా ఈ కరోనా వైరస్ దీనికి సంబంధించి ఏ రకమైన సిచ్యువేషన్ అయినా సరే ఎదుర్కోవడానికి ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ సంపూర్ణంగా సర్వసన్నద్ధంగా ఉంది. ఆర్థికంగా దీనికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలని నిర్ణయించినాం. ప్రాథమికంగా క్యాబినెట్ ఇప్పుడు 500 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ 500 కోట్ల రూపీస్ చీఫ్ సెక్రటరీ గారి డిస్పోజల్లో ఉంటాయి. ఏ సందర్భంలో ఎటువంటి ఈవెంచువాలిటీనైనా సరే ఎదుర్కోవడానికి ఈ నిధి ఉండాలని చెప్పి, ఇది చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఉంటే సబబుగా ఉంటుందని చెప్పి క్యాబినెట్ భావించింది. ఆ రకంగా వారి డిస్పోజల్లో మనీ రెడీగా ఉంది. ఎనీ టైం, ఎనీ మూమెంట్, ఎనీ ఈవెంచువాలిటీకి వాడుకునే సంపూర్ణ స్వేచ్ఛ సిఎస్ గారికి ఉంది. కాబట్టి ఆ రకంగా కార్యక్రమాన్ని ముందుకొని పోతాం. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా సర్వసన్నద్ధంగా ఉంది. అన్ని కూడా ఏర్పాటు చేసినాం. ఎయిర్పోర్ట్లో 200 మంది ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారు సర్వేలెన్స్ అంటే వచ్చే వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. ఆ స్క్రీనింగ్ అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. ఆ సంస్థ కూడా ఉంది. వాళ్ళు మన వాళ్ళు కలిసి ఈ స్క్రీనింగ్ టెస్ట్ వగైరా వగైరా చేస్తూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇది ఎక్కడి నుంచో ఎటో వచ్చే ఆస్కారం లేదు. మెయిన్లీ ఇంటర్నేషనల్లీ ట్రాన్స్మిట్ అవుతున్న డిసీజ్ కాబట్టి అంతర్జాతీయంగా రావాల్సింది తప్ప జాతీయంగా రాదు. జాతీయంగా ఎవరికైతే ఎఫెక్ట్ అయిందో ఇప్పటికీ వారందరినీ పట్టి క్వారంటైన్ చేసినారు, చికిత్స అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రమాదం పెద్దగా లేదు. మనం వస్తే గిస్తే ఎక్కడి నుంచి రావాలా? విదేశాల నుంచి వచ్చే వాళ్ళతోనే రావాలి. కాబట్టి వీళ్ళు వేయనుగా వచ్చేది ఎయిర్పోర్ట్లకే కాబట్టి, పోర్ట్లకే కాబట్టి అక్కడనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన రాష్ట్రానికి పోర్ట్ల బయట లేదు. మనకు సముద్ర తీరం లేదు, పోర్టులు లేవు. మనకు ఉండేదల్లా ఎయిర్పోర్టు. ఆ ఎయిర్పోర్టు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఒక హైదరాబాద్ మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి ఉంది. మనకు బహుళ ఎయిర్పోర్ట్లు లేవు కాబట్టి వీఆర్ సేఫ్. అంటే సమస్య అంతా కూడా అరౌండ్ హైదరాబాద్, విత్ ఇన్ హైదరాబాదే ఉంటుంది తప్ప రూరల్ ఏరియాలో పెద్దగా ఇది ప్రమాదం వచ్చే ఆస్కారం కానీ, పెద్ద ప్రజలు ప్యానిక్ అయ్యేటువంటి ఆస్కారం కానీ అసలు అవసరమే లేదు. అటువంటి భయాలు పెట్టుకునే అవసరం కూడా లేదని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.